ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న రహస్యాలన్నీ బయటకు రావాలని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు డిమాండ్ చేశారు. హరీష్ రావు శ్రీమతి అలాగే కవిత భర్తలను కూడా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. బీజేపీ నేత బిఎస్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఇక 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్యాపింగ్ మొదలైందని, దాని మొదటి బాధితుడు ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డీజీపీకి జరగకుండా ఒక డిఎస్పీ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? ముఖ్యమంత్రికి జరగకుండా ఎస్ఐటీ చీఫ్ టెలిఫోన్ వింటారా? నేను గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రియల్ ఎస్టేట్ డబ్బులు పట్టుకున్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్తని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పట్టుకున్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ లో ఏం మాట్లాడుతున్నారో కర్ణాటక విని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. కర్ణాటకలో వాళ్ళ దోస్తుకి ఒక లెక్క మెటీరియల్ ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ పోయిండు. విజయవాడ కింద సూర్యాపేట దాకా పోయినాయి ఈ రూమ్లు, ఈ వార్ రూమ్ లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసేవి. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. హరీష్ రావు గారి శ్రీమతి టెలిఫోన్ ట్యాపింగ్ చేసేది, కవిత భర్త టెలిఫోన్ ట్యాపింగ్ చేసేది, సంతోష్ రావు గారి భార్య టెలిఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లని వాళ్లే ట్యాప్ చేయించుకోవడానికి దిగజారిండు. ఇంత దుర్మార్గులు వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండడానికి అడుగులాగే ఒకసారి దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇంకా నలుగురుంటే ఒకరి ఫోన్ ఒక ట్యాప్ చేయమని చెప్తాడు పండిత్ రావుకి. ఇంత సంస్కారం వద్దు. వీళ్ళు చేస్తాడు మళ్ళీ చేస్తాడు ఇంకోటి చేస్తాడు. ఇవాళ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రణీత్ రావు అనేది ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ మిషన్ వచ్చి ఐ న్యూస్ అనేటువంటి మీడియా సంస్థలో ఉంది కదా, ఇంకా మీడియా సంస్థ ఎందుకు సీజ్ కాలేదు?